హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మత ప్రబోధకుడిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది కావేటి శ్రీనివాస్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో ఆ మత ప్రబోధకుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఆ వీడియోలను వెంటనే తొలగించి ఈ పోస్ట్ చేసిన హానీ జాన్సన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనీ జాన్సన్ అని ఆయన ఇవాంజలిస్ట్, క్రిస్టియన్ మతాన్ని ప్రమోట్ చేసే ఇవాంజలిస్ట్. ఆయన చాలా వీడియోస్ హిందూ ధర్మం మీద, హిందూ గాడ్స్ గాడెసెస్ మీద ఆయన చాలా డెరోగేటరీ అంటే చెడ్డగా మాట్లాడుతున్నాడు ఆయన ఒక హిందువుల గురించి. సో ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కోస్లాంధ్ర నుంచి వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. లాస్ట్ కపుల్ మంత్స్ ముందు ప్రవీణ్ చక్రవర్తి అని పెట్టాడు, ఆయన మీద కేసు కూడా కట్టారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఇదేదో బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారని వాళ్ళంతా పొలిటిసైజ్ చేస్తున్నారు. సో నేను అంటే ఒక న్యాయవాదిగా ఒక హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి షిరిడి సాయి సంస్థాన్ అని ఒక సొసైటీ ఉంది, దానికి ఒక 200-300 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ తరఫున ఈరోజు సైబర్ క్రైమ్ ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇప్పుడు కాసేపట్లో ఎఫ్ఐఆర్ కూడా అయ్యి వస్తుంది. ఇట్లా చాలామంది అంటే ఇవాంజలిస్టులు అంటే పాస్టర్లని రెవరెండ్లని పెట్టుకొని పల్లెటూర్లలో చర్చులు పెట్టేసి అక్కడ స్పీకర్స్ పెద్ద పెద్దగా పెట్టి సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయి అట్లా పెట్టకూడదు అంటే స్పీకర్స్ లౌడ్ స్పీకర్స్ పెట్టి